Gokutsemon. ఓకే, అందరికీ నమస్కారాలు. ఇంత మునుపు సాయంత్రం కూడా మీకు బ్రీఫ్ చేశాను. తర్వాత నేను నేరుగా ఇక్కడ సింగ్ నగర్కి వచ్చాను. ఇక్కడ పరిస్థితులన్నీ చూశాం. అప్పటికే బుడమేరు బ్రీచెస్ పడడం, ఆ బ్రీచెస్ వల్ల ఆ నీళ్లు కూడా విజయవాడ మీదకి వచ్చే పరిస్థితికి వచ్చింది. దీనివల్ల మొత్తం ఇక్కడ ఉండే ప్రాంతం అంతా కూడా సబ్మెర్జెన్సీకి గురయ్యే పరిస్థితి వచ్చింది, ముంపు గురయ్యే పరిస్థితి వచ్చింది. చాలా బాధాకరం. ఏదైతే ఒక పక్కన వర్షాలు ఎక్కువ పడడం, ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా ఇంత వర్షం పడలేదు, అంత వర్షం పడింది. ఒకసారి మన చరిత్రలో చూస్తే ఇంత పెద్ద ఇన్ఫ్లోస్ ఒక్కసారి 1998లో వచ్చాయి, తర్వాత ఇప్పుడు వచ్చింది. 1998లో 924,000 క్యూసెక్స్ డిశ్చార్జ్ అయింది. యాజ్ ఆన్ నౌ 9 గంటలకి 970,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్ అయింది. అప్పటికంటే ఇప్పుడు దగ్గర దగ్గర 50,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ఎక్కువ వచ్చింది. ఇది ఇంకా పెరిగే అవకాశం కూడా కనపడుస్తూ ఉంది. ఈరోజు మనం చూసినప్పుడు అన్ని రిజర్వాయర్లు ఫుల్ అయినాయి. అదే సమయంలో ఈరోజు ఊహించిన విధంగా ఈ తుఫాన్ రావడం, ఈ తుఫాన్ వల్ల ఏవైతే తెలంగాణలో ఉండే ఈ యొక్క బుడమేరు ఇలాంటివన్నీ కూడా పెద్ద ఎత్తున అక్కడ వర్షాలు పడడం, ఆ క్యాచ్మెంట్ కూడా వాటర్ అంతా ఇక్కడికి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దీనివల్ల ఇంకా కూడా కొద్దిగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాలు బాగా ప్రమాదంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే మనం ఒక పక్క చూస్తే ఏదైతే సింగ్ నగర్తో తోడుగా కృష్ణలంకలో కూడా కొన్ని నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది కాకుండా ఇబ్రహీంపట్నంలో కూడా కొన్ని నీళ్లు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ కూడా చాలా బాధాకరమైన సంఘటన, ఊహించని సంఘటన. అయితే ఇప్పుడు మనం చేయగలిగే దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం తప్ప ఇంకొకటి లేదు. ఇందులో రెండున్నాయి. ఒక పక్క అకాల వర్షాలు, కుంభవృష్టిగా వర్షం పడడం. ఇక్కడ గుంటూరు విజయవాడలో చరిత్రలో ఎప్పుడూ పడని విధంగా 20 నుంచి 35 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. దీనికి తగినట్టు మొత్తం నాగార్జునసాగర్ కానీ శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ పులిచింతల నీళ్లు విపరీతంగా వస్తున్నాయి. దానికి తోడుగా ఈ మున్నేరు, బుడమేరు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున నీళ్లు వచ్చాయి. అన్నీ కలిపి ఈరోజు ఈ ప్రమాదం వచ్చింది. రెండోది బుడమేరుకి ఏదైతే నేరుగా కొల్లేరుకు పోయే దీంట్లో సరిగా మెయింటైన్ చేయకుండా పోవడం, మెయింటైన్ చేయకుండా పోయి కొన్ని బ్రీచెస్ పడడం, ఆ బ్రీచెస్లో కొల్లేరుకు పోవలసిన నీళ్లు నేరుగా ఈరోజు కృష్ణ ఏదైతే ఈ దీని మీద సిటీకి రావడం, ఇవన్నీ కూడా సింగ్ నగర్కి రావడం. దీనివల్ల దగ్గర దగ్గర 16 వార్డులు సింగ్ నగర్లో దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. ఈ 16 వార్డుల్లో కూడా మనం ఒకసారి చూస్తే దగ్గర దగ్గర 276,000
145 మంది ఇక్కడ ప్రజలుండే అవకాశం ఉంది. అంటే ఇక్కడ 276,000 మంది ఉన్నారు. ఇంకొక పక్కన ఇప్పుడు నేను చెప్పినట్టు కృష్ణలంక, భూపేష్ నగర్లో కూడా కొంతమంది ఉన్నారు. అదే కాకుండా ఇబ్రహీంపట్నంలో కూడా కొంతమంది అక్కడ కూడా సబ్మర్జ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగే పరిస్థితి వచ్చింది. ఒక పక్కన మానవ తప్పిదం, ఆనాటి 5 సంవత్సరాల్లో ప్రభుత్వం సక్రమంగా మెయింటైన్ చేస్తుంటే, ఆ బ్రీచ్ లేకుండా చేస్తుంటే ఇప్పుడు ఆ నీళ్లు ఈ యొక్క సింగనగర్కి వచ్చే పరిస్థితి వచ్చేది కాదు. దానివల్ల ఇది కొంతవరకు ప్రొటెక్షన్ ఉండేది. దీనికి అదనంగా చరిత్రలో ఎప్పుడూ పడని వర్షాలు పడడం, ఎప్పుడూ రానని నీళ్లు రావడం, దీనివల్ల కూడా 9,70,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ అనేది ఒక చరిత్ర. అని నీళ్ళు వచ్చే కొందికి ఎక్కడికక్కడ వీక్గా ఉండేది ఎక్కడ, లేకపోతే ఓవర్ఫ్లో కావడం, సబ్మెర్జెన్స్ ఎక్కడ కొంత పల్లపు ప్రాంతాలుంటే సబ్మెర్జెన్స్ కావడం, ఇవన్నీ అయ్యే పరిస్థితికి వచ్చింది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు, సింగనగర్కి వచ్చినప్పుడు నేను బోట్లో వెళ్ళాను, లోపలికి వెళ్ళాను, వాళ్ళ కష్టాలు చూశాను. ఆ కష్టాలు చూసిన తర్వాత నాకు అనిపించింది ఇక్కడి నుంచి పోవడం కరెక్ట్ కాదు, ఇక్కడే ఉండి మళ్ళీ వాళ్ళకు న్యాయం జరిగిన తర్వాత వాళ్ళలో ఒక నమ్మకం కలిగించి నేను ఇక్కడి నుంచి వెళ్ళాలనే ఉద్దేశంతోనే నేరుగా కలెక్టరేట్కి వచ్చాను. ఈరోజు రేపు నేను ఇక్కడనే ఉంటా, ఇక్కడి నుంచే నేను వస్తానని హోమ్ మినిస్టర్తో కూడా మాట్లాడాను, అమిత్ షా గారితో మాట్లాడాను, మొత్తం సిచ్యువేషన్ అంతా బ్రీఫ్ చేశాను. ఇమ్మీడియట్గా హోమ్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చారు. 10 NDRF టీములు పంపిస్తున్నారు, 10 NDRF టీములు వస్తున్నాయి. ఈరోజు బై కొన్ని అయితే మిడ్ నైట్కి వస్తాయి, ఒక 4 బోట్లు వస్తాయి. దగ్గర దగ్గర 4 కలిపి ఒక ఇంకొక పక్కన రేపు 6 టీములు వస్తున్నాయి. అన్నీ కలిపి మనం చూస్తే ఒక 40 బోట్లని ఒక 10 NDRF టీములు పంపిస్తున్నారు. ఇవి కాకుండా ఒక 6 హెలికాప్టర్లు పంపిస్తున్నారు. ఒకవేళ హెలికాప్టర్లు కూడా వస్తే ఎక్కడికక్కడ ఎయిర్ లిఫ్టింగ్ చేయడం, ఫుడ్ ఇవన్నీ చేయడం, రెండోది ఏమన్నా ఎవాక్యుయేషన్ చేయాల్సి వస్తే అర్జెంట్ అయితే వాళ్ళు కూడా తీసుకొచ్చి సురక్షితమైన ప్రాంతాల్లో పెట్టడానికి ఉపయోగపడుతుంది. ఇది కేంద్రం నుంచి మనం అడిగిన వెంటనే వాళ్ళు ఈ సహాయం చేసే పరిస్థితికి వచ్చారు. ఇదే సమయంలో మీరు ఒకసారి చూస్తే దీన్ని ఏదైతే ఒక వార్ ఫుట్టింగ్లో చేస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు. ఈరోజైతే మధ్యాహ్నం నుంచి చాలా అవస్థ పడుతున్నారు నీళ్ళు వచ్చిన తర్వాత. కానీ రాత్రి అయింది, నేను వచ్చిన తర్వాత హోటల్ అసోసియేషన్స్ అందరిని పిలిచాం. అదే మరిగా ఏదైతే అన్నా క్యాంటీన్లో ప్రిపేర్ చేసే వాళ్ళని కూడా పిలిపించాం. అదే సమయంలో కలెక్టర్ గారు కొంత ఆదేశాలు ఇచ్చి కొంత ఫుడ్ ప్రిపేర్ చేశారు. ఇప్పుడు మన దగ్గరుండే బోట్లన్నీ కూడా, కొన్ని పవర్ బోట్లు ఉన్నాయి, కొన్ని మాన్యువల్ బోట్లు ఉన్నాయి, ఇప్పుడు రాత్రికి అంతా తీసుకుని ప్రతి ఒక్కరికి ఫుడ్ ప్యాకెట్స్ అందించడం, మంచినీళ్ళు అందించడం, ఒక 1/2 లీటర్ మిల్క్ అందించడం, క్యాండిల్స్ కానీ అదే మరి కొన్ని బిస్కెట్స్ కానీ ఇవన్నీ కూడా అందించడానికి సిద్ధం చేశాం. ఇప్పుడు అన్నీ సిద్ధం చేసి వెహికల్స్ పంపించి ఇవన్నీ కూడా సుజావుగా వారి జరిగే విధంగా చేరే విధంగా ఆలోచిస్తున్నాం. ఇక్కడ డేటా అంతా నేను కలెక్ట్ చేస్తే ఇక్కడనే సింగనగర్ ఏరియాలో 16 వార్డ్స్లో మొత్తం కార్పొరేషన్ డివిజన్లో మీరు చూస్తే 95,532 కుటుంబాలు ఉన్నాయి. 276,000 మంది జనాభాకి 95,532 కుటుంబాలు ఉన్నాయి. ఇందులో 82,579 ఫోన్లు కూడా ఉన్నాయి. 12,953 మంది ఫోన్లు కూడా లేకుండా ఉన్నాయి. ఆ డేటా అంతా తీసుకున్నాం. ఆ డేటా అంతా తీసుకుని మొత్తం రాష్ట్రంలో ఉండే ఆఫీసర్స్ అందరినీ కూడా రమ్మన్నాను. ఒక ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు ఇక్కడ పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ పనిచేయడం కోసం దగ్గర దగ్గర మాకు 16 డివిజన్స్ ఉన్నాయి, 77 సచివాలయాలు ఉన్నాయి. ఒక్కొక్క డివిజన్కి ఒక సీనియర్ ఆఫీసర్ని పెట్టి, ఒక్కొక్క సచివాలయానికి ఒక జూనియర్ ఆఫీసర్ని పెట్టి టోటల్గా ఇది రికవర్ అయ్యే వరకు ఎప్పటికప్పుడు వాళ్లతో అనుసంధానం చేసుకుంటూ అవసరమైతే ప్రజలతో కూడా మాట్లాడి
వాళ్ళకు న్యాయం చేసిన తర్వాతనే ఇక్కడి నుంచి వెళ్తాం. దానికోసం ఒక కార్యక్రమాన్ని తయారు చేశాను. ఇది అవతానే అందరితో కూడా మేము కూర్చుంటున్నాం. మేము కూర్చొని మళ్ళీ రాత్రికి నేను వెళ్తాను. ఆ పేర్లన్నీ కూడా మేము మీకు రిలీజ్ చేస్తాం. ఆ పేర్లన్నీ మీకు రిలీజ్ చేసి మీకు ఇస్తాం నేమ్స్ అన్నీ. దానికంటే ముఖ్యంగా ఈరోజు ఒక ప్రధానమైన బాధ్యతగా తీసుకున్నాం. చాలామంది చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. కొంతమంది అయితే చాలా దిగులు పడే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడూ రాని కష్టాన్ని చూసే పరిస్థితికి వచ్చారు. అన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉండే వాళ్ళందరూ కూడా ముంపు గురయ్యారు. వీళ్ళందరూ ఫస్ట్ ఫ్లోర్కి కానీ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయారు. గ్రౌండ్ ఫ్లోర్ అంతా దెబ్బతిన్నారు. నీళ్లు కూడా అప్పటి నుంచి అట్లనే ఉన్నాయి. కొంతమంది చిన్నపిల్లలు ఉన్నారు, కొంతమంది ముసలి వాళ్ళు ఉన్నారు, కొంతమందికి మెడిసిన్స్ అందాల్సిన అవసరం ఉంది, కొంతమందికి నీళ్లు కూడా దొరకలేదు, భోజనం లేదని బాధపడే పరిస్థితికి వచ్చారు. ఒక్కొక్కసారి ఒక విపత్కరమైన పరిస్థితి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఏదో ఒక 100 కుటుంబాలు 200 కుటుంబాలు అయితే ఇమీడియట్గా చేయగలుగుతాం, కానీ 1,00,000 కుటుంబాలు ఇంకా ఈ కుటుంబాల సంఖ్య పెరిగే పరిస్థితిలో ఉంది. దీన్ని లార్జ్ స్కేల్లో అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. సర్వశక్తులు పెడతాం, అడ్మినిస్ట్రేషన్ మొత్తం అప్రమత్తం చేస్తాం, ప్రభుత్వానికి ఉండే విస్తృతమైన అధికారులన్నీ ఉపయోగించి సమర్థవంతంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే వరకు రాత్రి కూడా లెక్క చేయకుండా రాత్రుల్లో పనిచేస్తాం. పనిచేసి అన్ని విధాలు ఆదుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. రాత్రికంతా నేను ఇక్కడనే ఉంటా, సూపర్వైజ్ చేస్తా, మళ్ళీ ఒకసారి వెళ్తా, వెళ్ళి అన్ని పరిశీలిస్తా, అవసరమైతే వాళ్ళకు ఒక మనోధైర్యాన్ని నింపుతాం. అదే సమయంలో వాళ్ళని అన్ని విధాలు ఆదుకోవడానికి ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకొని వాళ్ళకు అండగా నిలబడుకుంటాం. అందుకనే ఇవన్నీ కూడా నేనే ఈరోజు సిఎస్ గారు ఇక్కడే ఉన్నారు, డీజీ గారు ఉన్నారు, అందరూ కూడా కూర్చొని పెట్టి ఒక యాక్షన్ ప్లాన్, ఏదైతే ఇంత పెద్ద ఎత్తున విపత్తు వచ్చినప్పుడు అదే స్ఫూర్తితో మేమందరం కూడా పనిచేస్తే తప్ప లాస్ట్ మైల్లో ఉండే వారికి న్యాయం జరగదు. ఆ న్యాయం చేయడం కోసమే ఇప్పుడు మేము కూర్చున్నాం. ఎప్పటికప్పుడు స్టడీ చేస్తాం. ఇంకా అవసరమైతే వేరే ప్రాంతాల్లో కూడా ఫుడ్ తయారు చేసి అవి కూడా తీసుకొస్తాం. ఎన్ని విధాలా వాళ్ళకి చేర్చాలను, ఎందుకంటే ఎప్పటి లోపల ఈ బుడమేరు నీళ్లు తగ్గుతాయో మనకు తెలియదు. రేపు మధ్యాహ్నం కావచ్చు, రాత్రి కావచ్చు, ఎల్లుండి కావచ్చు, అన్నిటికీ మనం ప్రిపేర్ కావాలి. ప్రిపేర్ అయ్యి అక్కడ ఉండేవాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా వాళ్ళని ఆదుకోవడానికి, కష్టాల్లో ఉండేవాళ్ళకి నమ్మకం కల్పించి వాళ్ళని అన్ని విధాలు ఆదుకుంటాం. ఆ కార్యక్రమంలోనే నేను ఉన్నా ఇక్కడ. మీకు ఏదైనా డౌట్స్ కానీ ఇప్పుడు ఇది అయిన తర్వాత మేము ఆఫీసర్స్ అంతా రివ్యూ చేసుకొని రోల్ క్లారిటీ ఇచ్చిన తర్వాత, ఎందుకంటే కన్ఫ్యూజన్ లేకుండా ఎవరేం చేయాలనో చాలా స్పష్టమైన రోల్ క్లారిటీ ఇస్తాం. ప్రతి ఒక్క ఆఫీసర్ని ఇంత మునుపు కూడా నేను 4-5 సార్లు ఇదే మరిగా సూపర్ సైక్లోన్, ఒకసారి హరికేన్ తుఫాన్ వచ్చింది ఈస్ట్ వెస్ట్ గోదావరి 97 ఆ ప్రాంతంలో, ఉదుహు తుఫాన్ వచ్చింది, ఆ తర్వాత హైదరాబాద్లో ఒకసారి పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి. అనేక సందర్భాల్లో స్పష్టమైన రోల్ క్లారిటీ ఇచ్చి ప్రతి ఒక్కరికి న్యాయం చేసిన తర్వాతనే అడ్మినిస్ట్రేషన్ తిరిగి వెళ్ళాం. ఈరోజు మేము సెక్రటరియట్లో కూర్చోవచ్చు, లేకుంటే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలో కూర్చోవచ్చు, కాదు, ఇక్కడనే సింగ్ నగర్లో దగ్గరగా ఉండే ఇక్కడ మేము కూర్చోవాలి. ఇక్కడి నుంచే పనిచేయాలి. పనిచేసి వాళ్ళకు ఒక నమ్మకాన్ని కల్పించాలి. వాళ్ళు గట్టిగా అరిస్తే మాకు కనపడే పరిస్థితి ఉండాలి. అందుకే ఇక్కడే కూర్చున్నాం. ఇక్కడి నుంచే కూర్చొని రేపు ఎల్లుండి కూర్చొని ఇక్కడ అన్ని సరిచేసిన తర్వాతనే ఇక్కడ వదిలిపెడతాం. ముందు నేను ఇష్యూ బ్రీఫ్ చేశాను ఆయనకి. జరిగిన సంఘటన ఈరోజు మీరు చూస్తున్నారు. 98లో ఒకసారి నేను చెప్పిన ప్రకారం 9,28,000 క్యూసిక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది. ఆ తర్వాత 9,72,000 క్యూసిక్స్ ఆఫ్ వాటర్ రావడం ఇది మొదటిసారి చరిత్రలో. ఇటీవల కాలంలో ఎప్పుడు ఇది రికార్డు కాలేదు కృష్ణానదిలో. అలాంటిది వచ్చినప్పుడు వారి దృష్టికి కూడా తీసుకొచ్చి ఇప్పటికే కొన్ని వీక్ బండ్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు మనం ఇక్కడ చూస్తున్నాం విజయవాడలో జరిగిన డ్యామేజ్. ఇక్కడ నుంచి డౌన్ బిలో వెళ్తుంది. ఆ డౌన్ బిలో వెళ్ళినప్పుడు కొన్ని ఇక్కడ బండ్స్ అన్నీ కూడా వీక్గా ఉంటే ఆ నీళ్లు కూడా పొలాల మీదకి కానీ లేకపోతే గ్రామాల మీదకి కానీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. దాన్ని కూడా మానిటర్ చేసుకోవాలి రాత్రికి.
అవి మానిటర్ చేసుకుని ఇది వరద తగ్గే వరకు, ఫ్లడ్ తగ్గే వరకు ఎక్కడికక్కడ అన్ని జాగ్రత్తలు తీసుకొని, ఈరోజు అక్కడ అవసరమైతే కొన్ని ఇసుక బస్తాలు పెట్టుకోవడం, ప్రజలను అప్రమత్తం చేయడం, అక్కడ కూడా ఎక్కడ బండ్ తెగిపోకుండా కాపాడుకోవడం, బ్రీచెస్ పడకుండా కాపాడుకోవడం అది కూడా అవసరం. దానికి కూడా ఏమేమి చేయాలో అవన్నీ చేస్తాం. అంటే వచ్చినటువంటి ఇది ఆల్ ఆఫ్ ఎ షడన్ ఆ నీళ్లు కూడా యాడ్ అయినాయి. బుడమేరు ఎప్పుడు ఇంపల్సివ్గా వస్తుంది, వచ్చినప్పుడు ఆ నీళ్లు చేరే కొద్దికి అంత మునుపు కొన్ని ప్రాంతాల్లో నీళ్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు. ఎప్పుడైతే బుడమేరు నీళ్లు వచ్చాయో ఆల్ ఆఫ్ ఎ షడన్ మున్నేరు కానీ బుడమేరు కానీ షడన్గా వస్తాయి, ఆ నీళ్లు కూడా వచ్చాయి. ప్లస్ ఇక్కడ వచ్చే నీళ్లు వచ్చాయి, ఆ నీళ్లు వచ్చాయి, రెండు ఎదురు తగిలే కొద్దికి ప్రమాదం ఇంకా ఎక్కువైపోయింది. ఆ బ్రీచెస్ కూడా ఉన్నాయని ఎవరికి తెలియదు. అడ్మినిస్ట్రేషన్ కూడా కొత్తగా వచ్చిన 80 రోజుల్లో ఎక్కడెక్కడ బ్రీచెస్ ఉన్నాయి వాళ్ళు చూసుకోలేదు, ముందు పెట్టిన వాళ్ళు కూడా ఎక్కడ పట్టించుకోలేదు, అన్నీ కలిపే కొద్దికి ఈ ప్రమాదం వచ్చే పరిస్థితి వచ్చింది. ఆ అవుట్లెట్ కూడా 4000 క్యూసెక్స్కే ఉంది. అక్కడ అల్టిమేట్గా ఉండే అవుట్లెట్ 4000 క్యూసెక్స్కి ఉంది. ఇక్కడ 10000 వచ్చే కొద్దికి ఆ నీళ్లు అక్కడ కూడా పోయే పరిస్థితి లేదు. ఆ సమస్యలు కూడా వచ్చాయి. అందుకనే వాట్ ఐఎమ్ సేయింగ్, నేను అందుకనే ఒక్క ప్రాంతమే కాకుండా సింగ్ నగర్కు ప్రారంభమైంది, అక్కడి నుంచి ఇప్పుడు కూడా నీళ్లు పెరుగుతున్నాయి. పెరిగినప్పుడు వల్నరబుల్ ప్లేసెస్ ఎక్కడైతే ఉన్నాయో అవంతా కూడా మీరు చెప్పినట్టు కృష్ణలంక, ఇబ్రహీంపట్నం ఇలాంటి ప్రాంతాలు కూడా వచ్చే ప్రమాదం ఉంది, వచ్చాయి. ఇది ఇంకా రాత్రికి రేపటికి పెరిగే ప్రమాదం ఉంది. అన్నీ కూడా అందుకనే వార్ ఫుటింగ్లో సర్వశక్తులు వడ్డి ఏమేం చేయాలో చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం, అన్ని చర్యలు తీసుకున్నాం. అంటే ఇప్పుడు నేనేమంటానంటే రాత్రికి అందరినీ తీసుకురావాలంటే 1000 మందిని 2000 మంది తీసుకురాగలుగుతాం, లేకుంటే 3000-4000 276000 మేము తేలేం. ముందు మనం చేయాల్సింది ఏంటంటే అందరికీ కొన్ని సదుపాయాలు అరేంజ్ చేస్తే ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో వాళ్ళు ఉంటే రేపు మార్నింగ్ నుంచి ఈ హెలికాప్టర్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా ఎవరైనా అత్యవసరంగా రావాల్సిన చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, లేకుంటే అనారోగ్యంగా ఉండే వాళ్ళని తీసుకొద్దాం. రేపటి నుంచి ఇక్కడవన్నీ ప్లాన్ చేసి చేస్తాం. ఇప్పటికే 90 దాకా చేశాం, ఇంకా ఎన్ని కావాలనో విజయవాడలో అన్ని హోటల్స్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, కళ్యాణ మండపాలు కానీ మొత్తం తీసుకుంటాం. అన్నీ తీసుకొని అక్కడ భోజనం పెట్టడం కానీ ఇవన్నీ ఎక్కడ ఏమాత్రం లోటు లేకుండా చేసే బాధ్యత తీసుకుంటాం. ఎన్ని పునరావాస కేంద్రాలు కావాలన్నా అన్ని పెడతాం, నాట్ వన్ ఆర్ నో లిమిటేషన్ ఫర్ దాట్. మరి ఇప్పుడు ప్రస్తుతానికి బుడమేరు ఆ బ్రీచెస్ క్లోజ్ చేయడానికి కూడా రాత్రి లైట్లు పెట్టి అక్కడ వర్క్ కూడా స్టార్ట్ చేశాం. జనరేటర్ పెట్టాం, లైట్లు పెట్టాం, అవి ఆ బ్రిడ్జ్ని ఏ విధంగా క్లోజ్ చేయాలనో రోడ్ అవన్నీ యాక్సెస్ పెట్టి అవన్నీ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా క్లారిటీ వస్తుంది. ఒక పక్క బుడమేరుని బ్రిడ్జ్ క్లోజ్ చేయడం, పైన నుంచి వచ్చే వాటరు ఇంకొన్ని ప్రాంతాలకు స్ప్రెడ్ అయ్యింది. ఇప్పుడు ఈ నీళ్లు బ్యాక్ కొట్టే కొద్దికి ఇబ్రహీంపట్నంకి వెళ్ళాయి. ఇక్కడ కట్టినటువంటి వాల్ ఏదైతే ఉందో ఆ వాల్ కూడా స్వీప్ చేసి వచ్చి కృష్ణలంకకు వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఇవన్నీ కూడా టెక్నికల్గా అనలైజ్ చేసుకొని ఇవన్నీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలో అవన్నీ భవిష్యత్తుకు తయారు చేసుకుంటాం. కానీ ఫస్ట్ మేము చేయాల్సింది ప్రజల్ని కాపాడడం, వాళ్ళ భద్రతకు భరోసా ఇవ్వడం, వాళ్ళకి ఇమ్మీడియట్గా రిలీఫ్ ఇవ్వడం, వాళ్ళని సేఫ్ ప్లేస్లో తీసుకురావడం, వాళ్ళకి జరిగిన నష్టాన్ని భర్తీ చేయడం ఈ ప్రధాన లక్ష్యాలు.
అంటే మనకి ఎక్కడికక్కడ నీళ్లు ఎంత వస్తున్నాయో వచ్చేస్తున్నాయి, వాళ్ళు అక్కడ నీళ్లు నిలిపే పరిస్థితులు లేరు. ఎక్కడైతే వర్షం పడిందో ఆ వర్షం అంతా మున్నేరుకు వస్తుంది, లేకపోతే ఇక్కడికి వచ్చే కొద్దికి బుడమేరుకు వచ్చేస్తుంది, అవన్నీ వచ్చేస్తాయి. వచ్చినప్పుడు దాన్ని మనం కూడా శ్రీశైలం, నాగార్జునసాగర్, పొలిచింతల ఏమాత్రమైనా హోల్డ్ చేయగలిగితే అవి కూడా ఆలోచిస్తున్నాం. నేను మధ్యాహ్నం కూడా మీకు చెప్పాను, పొలిచింతల నుంచి 6 గంటలు ఇక్కడ రావడానికి పడుతుంది. పొలిచింతల్లో కొంత వాటర్ కట్ చేశాం, అక్కడ ఇంపౌండ్ చేయగలిగినంత వరకు అక్కడ ఇంపౌండ్ చేస్తున్నాం, కానీ అక్కడ కూడా ఇంపౌండ్ చేయలేనప్పుడు ఆ వాటర్ కంపల్సరీ రావాల్సి వస్తుంది. అదే మరి ఇంటర్మీడియట్ వచ్చేటివన్నీ కూడా మున్నేరు, బుడమేరు ఇవన్నీ కూడా వచ్చే పరిస్థితి వస్తున్నాయి. ఇవన్నీ రాత్రికి మాకు క్లారిటీ వస్తుంది, తగ్గుతుందా ఇంకా పెరుగుతుందా అవర్లీ చూస్తున్నాం. అవర్లీ మీరు చూస్తే 8 o'clock 940,000 క్యూసెక్స్ ఉంది. అదే మరిగా ఈరోజు 8 గంటలకు అది ఉంటే 9 గంటలకు 972,000 పెరిగింది, అంటే దగ్గర దగ్గర 32,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ పెరిగింది. సో ఇవన్నీ ఉన్నాయి, అన్నీ మానిటర్ చేస్తున్నాం, క్లోజ్గా మానిటర్ చేసి ఎన్ని విధాల ప్రయత్నం చేయాలో అన్ని విధాల ప్రయత్నం చేసి వాటర్ రెగ్యులేషన్, ఫ్లడ్ మేనేజ్మెంట్, రెస్క్యూ, రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ మొత్తం కూడా ప్లాన్ చేస్తారు. ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి, దాని కూడా అందుకే రేపు హెలికాప్టర్స్ అన్నీ వస్తే ఎక్కడెక్కడ అవసరమో డిప్లాయ్ చేసుకుంటాం, వాళ్ళకు కూడా ఏమేం చేయాలి అన్ని వర్కౌట్ చేస్తాం. డెఫినెట్గా అడుగుతాం, రేపు ఎన్ని అయిన తర్వాత ఫస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, ఒక లెటర్ పంపిస్తాం, జాతీయ విపత్తుగా డిక్లేర్ చేసి రాష్ట్రాన్ని ఆదుకోమని కూడా కోరతాం, అది రేపు పంపిస్తాం. అంటే మీ కాల్ సెంటరు నేను 2 నెంబర్లు పెట్టాము కాల్ సెంటర్, అదే మా ఇప్పుడే ఇస్తాను ఆ నెంబరు చూడ అటువంటి ఆ నెంబర్ ఇప్పుడు నేను కమాండ్ కంట్రోల్ నెంబర్ 112 లేకపోతే 107 ఈ నెంబర్కి కాల్ చేయండి, 112 107 ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలర్స్ని పెట్టాం, నెంబర్ ఆఫ్ లైన్స్ పెట్టాం. ఇక్కడ ముందిచ్చిన నెంబరు ఓన్లీ 1 నెంబర్ ఉంది, ఇది కలెక్టరేట్, ఇది కంట్రోల్ రూమ్ పెట్టి అక్కడ ఎవరు చేసినా అవన్నీ కన్సాలిడేట్ అవుతాయి. నేను కూడా అందరికి 5 ERS ఇస్తాను, నా పేరుతో నీది అవుతాను ఒక 5 ERS తీసి నేను కూడా పంపిస్తున్నా, వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకుంటా, రెగ్యులర్గా వాళ్ళతో టచ్లో ఉంటా, మీ ద్వారా కూడా తెలియజేస్తా, ఎప్పటికప్పుడు వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తెలుసుకొని అవసరమైతే మళ్ళీ నాకు కృష్ణలంక ఆ ప్రాంతం కూడా తెప్పించుకుంటాను, ఇబ్రహీంపట్నం తెప్పించుకుంటాను. కాంప్రహెన్సివ్గా ఒక హ్యూమన్లీ ఏమేమి పాసిబిలిటీ ఉంటే అన్నీ చేస్తాం, నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్, ఎక్కడ రాజీ పడే పరిస్థితి లేదు. ఈ అవసరమైతే 3-4 రోజులు మేలుకుంటాం, రాత్రి మగుళ్ళు పనిచేస్తాం, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిన తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరాం. ఇప్పుడే వెళ్తాను, ఇది మిగతా అయినాక మళ్ళా ఆఫీసర్లందరినీ మా సెక్రటరియట్లో ఉండే సీనియర్ ఆఫీసర్స్ అందరినీ రమ్మన్నారు. ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్, సెక్రటరీస్ అందరూ, సీనియర్ సెక్రటరీస్ కూడా ఒక్కొక్క సచివాలయం తీసుకుని మానిటర్ చేస్తాం. మేమేదో పెత్తనం చేయడానికి లేము, మేము ప్రజలకు సేవకులుగా ఉంటాం, వాళ్ళకు న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉంటాం. లాస్ట్ టైం కూడా నేను హరికేన్ తుఫాన్ వచ్చినప్పుడు రాజమండ్రిని ఆర్డీఓ ఆఫీస్ని సెక్రటరీగా చేసుకొని 10 రోజులు అక్కడే ఉన్నాను. అదే మరిగా విశాఖపట్నంలో కలెక్టరేట్ని సెక్రటరీగా చేసుకొని అక్కడే ఉన్నా. కష్టాలు వచ్చినప్పుడు ఏమాత్రం కూడా అజాగ్రత్త వహించకుండా పూర్తిగా బాధ్యత తీసుకొని పనిచేస్తాం, అన్ని సెట్ చేస్తాం. అవసరమైతే అక్కడ కూడా కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎందుకంటే అన్ని దిక్కుల్లో వర్షాలు పడ్డాయి, అవన్నీ చూసుకొని ఫ్రీగా ఉండే మెంతులు రమ్మంటాం, వాళ్ళు కూడా సూపర్వైజ్ చేయాలి. అంటే శ్రీశైలం, జూరాల అవి కొంత ఆల్మట్టి అవి కొన్ని తగ్గాయి, అయితే శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్కి వచ్చేవి కూడా తగ్గుతున్నాయి.
నాగార్ సాగర్ మళ్ళా పులిచింతల, పులిచింతల నుంచి కిందికి వచ్చే డౌన్ స్ట్రీమ్లో ఎక్కువ వస్తున్నాయి. అక్కడే మనకి ప్రాబ్లం, మున్నేరు, బుడమేరు, లేకుంటే వైరా అకౌంట్ ఇంకొక ప్రాజెక్ట్ కూడా ఉంది, కట్లేరు, అవన్నీ ఉన్నాయి. ఇవి ఎక్కువ వచ్చాయి. అది కూడా నిన్న పడిన వర్షం శ్రీకాకుళంలో కళింగపట్నంలో క్రాస్ అయినా అక్కడ వర్షం పడకుండా నేరుగా డైరెక్షన్ మొత్తం నల్గొండ ఖమ్మానికి వెళ్ళిపోయింది. అక్కడ పడిన వర్షపు నీరుని ఇక్కడికి వచ్చాయి. మళ్ళా మొన్నే అతలాకుతలం చేసింది గుంటూరు కృష్ణా జిల్లాని, ఇప్పుడు అదనంగా పైన పడ్డాయి. అప్పుడు మొత్తం ఈ యొక్క క్యాచ్మెంట్ ఏరియాలు ఈ ప్రాంతంలో పడి మొత్తం దెబ్బతిన్నాం. పైన పడే కొద్దికి ఆ నీరు కూడా కిందికి వచ్చాయి రెండు విధాలు. అదే శ్రీకాకుళంలో వర్షం పడి ఉంటే ఇంత ప్రమాదం వచ్చేది కాదేమో. అక్కడ గాలి లేదు, వర్షం లేదు. ఓసారి డెస్టినీ కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు సమర్థవంతంగా ఎదుర్కోవడం తప్ప వేరే మార్గం లేదు. ఏం చేయాలో అన్ని చర్యలు చేస్తాం. అంటే నందిగామకు సంబంధం లే కదా, ఒకవేళ వచ్చినా కూడా సముద్రం నుంచి కిందికి వస్తే ప్రకాశం బ్యారేజ్ కిందని కదా ఇవన్నీ. ఇంకా వస్తే ప్రాబ్లం వచ్చింది, ఈ పక్క వస్తుంది, పైన రాదు. ఏది ఏమైనా ఒక ప్రాంతంలో వస్తుంది, ఒక ప్రాంతంలో రాదనుకుంటా. ప్రాబ్లమ్స్ ఉంటాయి, సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలను అధిగమించడానికి ఏమేం చేయాలో అని కాదు. మేము అన్నీ కూడా వాచ్ చేసుకుంటాం. టైం టు టైం ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ ఏమైతే ఉన్నాయో, మానవత ఎలాంటి తప్పు చేయకుండా మనం మనుషులుగా సమర్థవంతంగా నిర్ణయాలు చేసి, ఆ సమర్థవంతంగా ఉండే నిర్ణయాలు అమలు చేసి ప్రాణ నష్టాన్ని కాపాడాం, కానీ వాళ్ళ కష్టాలు తగ్గించలేకపోయాం. అదే సమయంలో ఆస్తి కూడా నష్టపోయే పరిస్థితికి వచ్చాం. దీన్ని ఏ విధంగా కాంపెన్సేట్ చేయాలనో అన్ని ఆలోచించేస్తాం. అందరం కలిసి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒకరి మీద ఒకరు ఇది చేసుకోవడం కాదు, ప్రజలను కూడా అప్పీల్ చేస్తున్నా, దయచేసి అర్థం చేసుకోండి. ఇది ఒక విధంగా మేము వచ్చిన 80 రోజుల్లో ఇది రావడం అనేది మొన్నటి వరకు ఆనందపడ్డాం. వర్షాలు బాగుపడ్డాయి, కరువు తగ్గుతుందని, రిజర్వాయర్స్ అన్నీ బాగా ఫుల్ అయ్యాయని, అదే సమయంలో ఈ కష్టం కూడా తెచ్చిపెట్టింది. ఏది ఏమైనా అన్ని విధాల ప్రయత్నం చేస్తాం, అందరి సహకారం తీసుకుంటాం. మీరు కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేయండి. మీ మనం ప్రభుత్వం చేసే పనులన్నీ ప్రతి ఒక్కరికి, చివరనున్న ప్రతి ఒక్కరికి వాళ్ళ కష్టం తగ్గించి, బాధలు తగ్గించి సహాయం చేయడం మా ఆలోచన చేస్తాం. థ్యాంక్ యూ. నేను రాత్రికి ఇక్కడ ఉంటా, మళ్ళా వెళ్తా. మీకు ఏదైనా ఉంటే టైం టు టైం మేము బులెటిన్ రిలీజ్ చేస్తాం. అవర్లీ బేసిస్ ఎంత వాటర్ వస్తుందో అవి కూడా రిలీజ్ చేస్తాం. అదే సమయంలో ఏమేమి రిలీఫ్లు చేస్తున్నాం, ఏమేమి డెవలప్మెంట్ ఉన్నా అన్నీ చేస్తాం. ఒకటే దీనికి సమాధానం, పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేయాలి. అది ఒకటే మార్గం. రెండోది, ఎంతమందిని వీలైతే తీసుకొచ్చి ఏదో రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టి, క్యాంపులు పెట్టి, ఎన్ని విజయవాడలో ఎన్ని ఫంక్షన్స్ హాల్స్ ఉంటే అన్నీ పెడతాం. అవసరమైతే హోటల్స్ కూడా తీసుకోమని చెప్పాను మా వాళ్ళకి. ఏమి కొంపలేం కోల్పోవు, హోటల్ కూడా తీసుకుందాం, అన్ని దిక్కల్లా పెడదాం. ప్రజలకంటే మించింది ఏం లేదు, అన్నీ కూడా తీసుకుంటాం, అన్ని తీసుకొని అన్ని చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ.